नमस्ते वेलकम टू अवर चैनल नेनु सौजन्य आईसीसी क्रिकेट वर्ल्ड कप तुदशको चेरुकुंदी 45 रोजुल प्रपंच ईवेंट रेपटितो मुगियनुंदी लीग दश पूर्ति चेसुकोनी नॉकआउट नु मुगिंची रेंडु जट्लु फाइनल कु चेरुकुन्नायि रेपु अहमदाबाद लोनी नरेंद्र मोदी स्टेडियम लो इंडिया ऑस्ट्रेलिया मध्य जरिगे फाइनल मैच तो आईसीसी क्रिकेट वर्ल्ड कप 2023 मुगियनुंदी अयिते फाइनल लो इंडिया आसीस लो ये देशं गेलुस्तुंदा अनि ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే ఐసీసీ వరల్డ్ కప్ 13th ఎడిషన్ కూడా గెలిచి ఆరవసారి కప్ ని ఎగరేసుకోవాలని ఆసిస్ చూస్తుండగా 2003 లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని కప్ ను గెలవాలని ఇండియా చూస్తోంది. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో ఇప్పటివరకు ఇండియా ఆస్ట్రేలియా ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2003 లో జోహన్నెస్బర్గ్ వేదికగా ఫైనల్ లో టీమ్ ఇండియా ఆసిస్ జట్లు పోటీ పడ్డాయి. అప్పుడు ఆస్ట్రేలియా ఇండియాను ఓడించి కప్ ను కైవసం చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత మరోసారి ఆసిస్ తో ఫైనల్ పోరుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ఈ ఫైనల్ పోరులో కంగారూలను చిత్తు చేసి 2003 వరల్డ్ కప్ ఓటమికి బదులు తెచ్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా 125 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తరువాత బ్యాటింగ్ దిగిన ఇండియా 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వన్డే ప్రపంచ కప్లో భారత్కు అదే ప్రతిద్వంద్వి ఎదురవుతోంది. ఆటగాళ్లు మారిన ఆస్ట్రేలియా క్రికెట్లో ప్రొఫెషనలిజానికి లోటు ఉండదు. ఓటమిని ఒప్పుకోకుండా తుది కంటా పోరాడే తీరు వారిని భిన్నంగా నిలబెడుతోంది. కాబట్టి ఈసారి కూడా ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీని 2 ఓటములతో మొదలుపెట్టి తర్వాత ప్రతి మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ చేరిన జట్టది. ఆఫ్ఘనిస్తాన్పై ఘోర పరాభవం తప్పదనుకున్నాక గెలిచిన తీరు అసామాన్యం. దక్షిణాఫ్రికాతో సెమీస్లోనూ ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. ఇవి ఆ జట్టు పోరాట తత్వాన్ని చాటేవే. కానీ ఆస్ట్రేలియా ఒకప్పట్ల దుర్భేద్యం కాదనడానికి ఆ టీం ఓడిపోయిన మ్యాచ్లే కాకుండా కష్టపడి నెగిన మ్యాచ్లే ఉదాహరణ. 2003 తో పోలిస్తే రెండు జట్లు భిన్నమైన స్థితిలో ఉన్నాయి. అప్పటి ఆస్ట్రేలియా స్థాయిలో ఇప్పుడు భారత్ ఆధిపత్యం చలాయిస్తోంది. అజేయంగా సాగిపోతోంది. అన్ని విభాగాల్లో బలంగా ఉంది ఇండియా జట్టు. అప్పటి ఆస్ట్రేలియా తరహాలోనే పక్కా ప్రణాళికతో ఆడుతోంది. బ్యాటింగ్లో ఎదురుదాడి చేస్తోంది. బౌలింగ్లో ఆరంభం నుంచే ప్రత్యర్థులను దెబ్బ కొడుతూ సాగుతోంది. సొంత గడ్డపై ఆడుతుండటం భారత జట్టు బలాన్ని పెంచే అంశం. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అయినా భారత్తో పోలిస్తే కొంత బలహీనమనే చెప్పుకోవాలి. లీగ్ దశ తొలి మ్యాచ్లోనే భారత్ కంగరూలను ఓడించింది. ఇండియా ఆత్మవిశ్వాసం ప్రస్తుతం పతాక స్థాయిలో ఉంది. అప్పుడు ఆసిస్ ను చూసి మన వాళ్ళు కంగారు పడ్డట్లు ఇప్పుడు మన జట్టును చూసి ప్రత్యర్థి భయపడే పరిస్థితి ఉంది. అయితే ప్రత్యర్థిగా ఉన్న ఆస్ట్రేలియాను మాత్రం అంత తేలిగ్గా తీసుకోకూడదు. చిన్న అవకాశం వచ్చినా ఆస్ట్రేలియాలో మ్యాచ్ ను తమ వైపు లాగేస్తారు. కాబట్టి ఏ దశలోనూ ఉదాసీనతకు తావివ్వకుండా ఆరంభం నుంచి చివరి వరకు ఒకే రకమైన తీవ్రతను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా సాగిన ఆట తీరునే ఫైనల్లోనూ కొనసాగిస్తూ ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే 2003 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ఇండియా మూడోసారి కప్ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.